guys, welcome to Sandhya Chinna Logs. This is my guest for this period. Tell us, sir. Tell you. Omelette. అంటే నార్మల్ అటు ఇటు ఆమ్లెట్ కాదు, అది మసాలా ఆమ్లెట్. మనం మసాలా ఆమ్లెట్ చేసుకుంటున్నాం కదా, దానికి కావాల్సిన కొత్తిమీర, ఎగ్స్, పసుపు, ఉప్పు, గరం మసాలా, వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, బ్లాక్ పెప్పర్, ఆయిల్. ముందు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. తగినంత వేసుకోండి. చూడండి, మనం స్పూన్ కంటే చేతితో మిక్స్ చేసుకుందాం, అప్పుడు బాగా మిక్స్ అయ్యింది అది. ఇదిగోండి, మనం ఇప్పుడు కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకున్న తర్వాత ఎగ్స్ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ తీసుకొని ఎగ్స్ మనం వేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఫుల్ గా మిక్స్ చేసుకుందాం నీట్ గా. ఇది కూడా మీకు మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసేసుకుందాం. దీన్ని పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం ఆన్ చేసాం. ఇప్పుడు మనం లైట్ గా ఆయిల్ వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది కొంచెం హీట్ అయిపోయితే మనం ఇంకా ఆమ్లెట్ వేసేసుకుందాం. కొంచెం హీట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసేసుకుందాం. చూడండి, మన ఆమ్లెట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం చుట్టూగా ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు అవుదాం, కింద మొత్తం క్లియర్ అయిపోతే మనం ఆపోజిట్ కు తిప్పుకుందాం. చూసారు కదా మన ఆమ్లెట్ ఎలా అయిందో. ఇంకా 2 నిమిషాలు ఇంకో ఆపోజిట్ సైడ్ కూడా మనం కుక్ చేసుకుందాం. ఏ గేమ్ అట్లా కింద మనం బాయిల్ చేసుకుందాం. మన ఆమ్లెట్ ఆపోజిట్ వైపు ఎంత బాగా కాలిందో, సూపర్ ఉందా చుట్టానికి. అసలు మన ఆమ్లెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్ మీద తీసేసుకుందాం. దీన్ని చూడండి అసలు ఎంత బాగుందో. నేను చెప్తాను అన్న, చూడండి మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చూడండి మన ఆమ్లెట్ రెసిపీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసేద్దామా. వావ్, బాగుంది, సూపర్ ఉంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవకండి. మర్చిపోమాకండి.